ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో ఈ 2 రోజులు తమిళ హీరో రజనీకాంత్ గారు అయితే బ్రహ్మాండంగా నానారు. దశాబ్దాల కిందటి చరిత్ర అంతా కూడా అప్పటి పత్రికల్లో ఏమొచ్చింది, కొన్ని లెటర్స్లో ఏముంది, వైస్రాయ్ హోటల్లో ఎక్కడ కూర్చున్నారు, ఈ మొత్తం వివరాలన్నీ కూడా సోషల్ మీడియాలో ప్రత్యక్షం అయిపోయాయి. అండ్ చంద్రబాబు నాయుడు గారు రజనీకాంత్ గారిని పిలిపించుకొని తనను పొగిడించుకొని ఈ విధంగా ప్రచారం చేయించుకున్నాడు అని చెప్పి అటువైపు నుంచి కూడా విమర్శలు వచ్చాయి. సరే, సోషల్ మీడియాలో మామూలే, ఆయన అన్నదానికి కౌంటర్లు పడుకుంటూ పోయి ఎవరైనా ఇక్కడితో ఈ టాపిక్ ముగిసిపోవాలని చెప్పి అనుకుంటారు. అయితే చాలా ఇంట్రెస్టింగ్గా చంద్రబాబు నాయుడు గారి ఎంటరై ఉన్నత శిఖరం లాంటి మహోన్నతమైన వ్యక్తిత్వం ద లెజెండరీ రజనీకాంత్ గారిని ఇలా అంటారా, జగన్ క్షమాపణలు చెప్పాలి అని చెప్పి ఒక హ్యాష్ ట్యాగ్ పెట్టి ఒక ట్వీట్ చేసిన తర్వాత చాలామందికి అనిపించింది ఏంటి అంటే, అరే వాళ్ళు అని లేకుండా కొన్ని విషయాలు చెప్పి బయట పెట్టి ఆగిపోయేవాళ్ళు కదా, ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు మళ్ళీ ట్వీట్ చేసి మళ్ళీ రజనీకాంత్ గారిని తిట్టించే ప్రయత్నం చేయడం ఎందుకు? ఇప్పుడు ఆయన మీద కాన్సర్న్ చూపుతున్నారా, లేకపోతే మరింతగా రజనీకాంత్ని తిట్టించి ఆ తిట్లలో నుండి రజనీకాంత్ గారిని ఆ తిట్లకు బలి చేయించి దాని నుండి మనకేమన్నా రాజకీయంగా ఉపయోగపడుతుంది అని చెప్పి చంద్రబాబు నాయుడు గారు భావిస్తున్నారనే చర్చ కూడా సోషల్ మీడియాలో జరుగుతూ ఉండడం కాసింత ఆసక్తికరమే అనిపించింది. సోషల్ మీడియాలో మరో రకమైన చర్చ జరుగుతూ ఉంది. రజనీకాంత్ను మరింత తిట్టించాలని చంద్రబాబు నాయుడు గారు ట్వీట్ పెట్టారు. తద్వారా రజనీకాంత్ గారి అభిమానులు ఎవరైతే ఉంటారో ఆ అభిమానులను వైసీపీకి వ్యతిరేకంగా చిత్రీకరించడం కోసం, అండ్ అట్ ద సేమ్ టైం న్యూట్రల్ ప్లాట్ఫామ్ మీద ఎవరైతే ఉంటారో వాళ్ళు కూడా ఏదో పక్క రాష్ట్రం ఆయన వచ్చిన ఆమె మాటలు మాట్లాడిపోతే ఈ వైసీపీ వాళ్ళు గమ్మునుండలేరా, ఆయన కూడా తిట్టాలా అని చెప్పి రజనీకాంత్ మీద కాసింత సాఫ్ట్ కార్నర్ ఉన్న వాళ్ళు ఎవరైనా వాళ్ళు కూడా వైసీపీ మీద వ్యతిరేకత ప్రదర్శిస్తారు. ఏది జరిగినా మనకే మంచిది. ఇప్పుడు రజనీకాంత్ మీద తిట్ల సంఖ్య పెరిగే కొద్దీ మనకు వచ్చే నష్టం లేదు కదా, అంతో ఇంతో లాభమే కదా, అందుకని చెప్పి ట్వీట్ చేసింటారు అని చెప్పి ఈ చర్చకేం తక్కువ లేదు. ఈ చర్చ బయటకు రావడం కూడా చాలా ఆసక్తి అనిపించింది. ఏమో రాజకీయంగా ఏది కొట్టి పక్కన పడేయలేదు, లేకపోతే అనేవాళ్ళు చేసేవాళ్ళు అయిపోయేది. ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు ఇప్పుడు ట్వీట్ పెట్టడం ద్వారా అటు సైడ్ వైసీపీ సోషల్ మీడియా వాళ్ళు ఏమైనా లేకపోతే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రజాప్రతినిధులు ఏమైనా సైలెంట్ అయిపోతారా, అమ్మో చంద్రబాబు నాయుడు గారు ట్వీట్ పెట్టారు సో కాబట్టి మనం ఇంకేం మాట్లాడొద్దని చెప్పి సైలెంట్ అయిపోతారా, దానికి ఇంకా 4 మాటలు మళ్ళీ అంటారు. చంద్రబాబు నాయుడు గారు ట్వీట్కి ఇంకో 4 మాటలు ఎక్కువే అంటారు. చంద్రబాబు నాయుడు గారితో పాటు రజనీకాంత్ గారిని కూడా తిడతారు. అంటే రజనీకాంత్ను మరింత తిడితే రాజకీయంగా ఎంతో కొంత కలిసి వస్తుందని చెప్పి బాబు గారు భావిస్తున్నారా అనే రకమైనటువంటి పోస్టులు సోషల్ మీడియాలో ప్రత్యక్షం అవుతూ ఉన్నాయి. ఇంతకుముందు మనం చాలాసార్లు ఒక మాట వినేవాళ్ళం, ఏ నినాదం వెనక ఎవరి ప్రయోజనాలు దాగున్నాయో తెలుసుకోలేనంతకాలం లోకం మోసపోతూనే ఉంటుంది అని. ఇప్పుడు కూడా ఏ ట్వీట్ల వెనక, ఏ ప్రకటన వెనక, ఏ సోషల్ మీడియాలో పోస్ట్ వెనక ఏ రాజకీయ ప్రయోజనాలు దాగున్నాయో తెలుసుకోలేనంతకాలం ఎవరో ఒకరు ఎవరికో ఒకరికి బలి పశువు కాక తప్పదేమో. రజనీకాంత్ పరిస్థితి కూడా 2 రోజుల నుంచి అలాగే తయారైంది కదా.